నేను పుట్టి పెరిగింది ఇక్కడే ఎక్కడి నుంచో వచ్చి వాడు నన్ను साला चारों तरफ देखो रमना 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 वाडु प्राणाल तो उन्नत वरको नेनु पाइके रालेनो वाडु चावाली इप्पुडैते गोवर्धन मनले पेलन प्लान चेसाडो वाडि कंटे मनं मुंदु उंडाली रमना वाडु रेस्टारेंट नुंचि बयटिकि वस्तुन्नाडु पंडिति उसको फोन कर और बोल मेरे को शाम को मिले आज गोवर्धन सतका नमस्कार दादा ग्रुप में अटेंशन है अगले खाना 50 नंबर टेबल में रखना होगी आओ खाओ जाओ भोजन रेडी है ट्रा रेंडे हेल दो रेंडे मिक दो रा ए आई तिना के मुंदे नु तिनेस्तारा अंत रेडी वचिना नीकु नमस्ते सर नमस्ते नमस्ते నేను పైక్ పైక్ వస్తాను ऊपर आए डॉन को पकड़ने के लिए ग्यारह मुल्कों की पुलिस ढूंढ रही है मगर डॉन को पटना मुखिल की नहीं मुमकिन भी है सर मेरे तेलुगु रहेगा एरा ఎంత కష్టపడి హిందీ మాట్లాడితే టఫీమన్ తెలుగాని అడిగేసా లేదు మీరు కష్టపడి నోటతో కుస్తీ పడుతున్నప్పుడే కనిపెట్టేశాను కనిపెట్టడంలో మనోళ్ళు కంత్రి ఖతర్నాక్ గాళ్ళు కదా కౌన్ మ్యాటర్ హై నేను 10 రోజుల నుంచి రమణ గారిని మీట్ అవ్వాలని ఇటువైపే తిరుగుతున్నాను కానీ కలవడం కుదరట్లేదు ఆయన పాటికి వస్తున్నారు పోతున్నారు మీరు తలుచుకుంటే నేను మీట్ అవ్వొచ్చు నేనా ఆ మీరు భోంచేసిన తర్వాతే అందరూ భోంచేస్తున్నారు మీరు ఎంత పెద్ద డాన్ డాన ట్రైలర్ చూసి ఫిల్మ్ ఫెంటాస్టిక్ అనుకుని వచ్చినట్టున్నాడు నేను ఒట్టి డాన్ కాదు డంక్ డమా డాన్ అంటే ఏంటి చెప్తా అయ్యే ఏంటండి మీరు రమణగా రైట్ హ్యాండ్ అన్నారు ఇలాంటి పాత డొక్కు స్కూటర్ మెయింటైన్ చేస్తున్నారేంటి రేయ్ అస్తమాను నన్ను రమణ రైట్ హ్యాండ్ అనకరా ఆళ్ళు ఉన్నారంటే నా రైట్ హ్యాండ్ లేకుండా చేసి పారేస్తారు బండవేదాలు ఆ తర్వాత ఒంటి చేత్తో ఈ స్కూటర్ కూడా నడపలేనరా మరి ఈ గ్రూప్ లో మీ పొజిషన్ ఏంటి మర్యాదగా సింపుల్ గా లాజికల్ గా చెప్పాలంటే ఆ టీం కి సంబంధించినంత వరకు నేను ఒక బానిసని బానిసా చూస్తే అలా తెలియట్లేదే ఇదే బొంబాయిలో 6 నెలల క్రితం పానీపూరి కొట్టేట్టుకుని సంతోషంగా ఉండేవాణ్ణి రళ్ళే ఇంకో ప్లేట్ పానీపూరి ఇవ్వు రే తారడబ్బా ఇది పానీపూరియా లేకపోతే పెప్పర్మెంట్ బిళ్ళా లబక్ లబక్ మని మింగేస్తానా ఒక రోజుకి 3 ప్లేట్లే తినాలి తినడానికి ముందు డబ్ల్యూ ఒక తెలుగోడిని ఇంకో తెలుగోడి నమ్మకపోతే అలా అవును నేనేమో గురజాడ నువ్వేమో గుర్రం జాషువా పద ఇద్దరం అక్కడ కూర్చొని తెలుగు గురించి కుస్తీలు పడదాం చెప్పొచ్చాడు ఏ చే డబ్ల్యూ లేవు కదా ఇచ్చిన తర్వాత కళ్ళజోడు తీసుకో ఈ ఏరియాలో నీకు మాత్రమే కొట్టింది ఇంకెవరికి లేదన్న పొగరుతో మాట్లాడుతున్నావు కదా నీ పొగర్ని అహంకారాన్ని నడచడానికి ఈ భూమి మీద అప్పుడు పుట్టే ఉంటారా వాడు ఏదో ఒక రోజు వస్తాడరా వచ్చేశాడరా హీరో ఇంట్రడక్షన్ ఇంతో కొట్టానంటే ఓసీలో తినేవాడు కూడా ఓవర్ యాక్షన్ నమస్తే జీ మేరా నామ్ ఢిల్లీ
मेरा दुकान इधर में बहुत दिन से तेलुसु నువ్వు ఇక్కడ ఐదేళ్ళనుంచే పానీపూరి అమ్ముతున్నావు, కానీ మేము వంశపారంపర్యంగా పానీపూరి అమ్ముతున్నావు. సంజయ్, వంశపారంపర్యంగా నువ్వు వీటిని అమ్ముతూ ఉంటే ఇంకా మెత్తబడిపోకుండా ఉన్నాయా? చూడు నాన్న, ప్రాబ్లం ఏదన్నా ఉంటే మేము దాంతో ఆట ఆడుకుని కొట్టు పెడతాం, కానీ నువ్వు కొట్టు పెట్టి ప్రాబ్లం చేస్తున్నావు. నీకు ఇది మంచిది కాదు, అర్జెంటుగా ఖాళీ చేసి. కుదరదు, పోలీసులకు 5,000 రూపాయలు సుపారీ ఇచ్చాను, 5,000 ఇవ్వు పోతాను. అయ్యో, తర్వాత ఏమైంది? చూడడానికి తెంగరపుచ్చోళ్ళలాగా ఉన్నాడు, ఖాళీ ఏం చేద్దామని చూశాను. రే అయోమయం, నువ్వు పోలీసులకు 5,000 ఇస్తే నేను నీకెందుకు ఇవ్వాలరా? పంజా విప్పి ఒక్కడి పీకానంటే శాంతి శాంతి. వెంటనే కత్తి తీసి నా పీక మీద పెట్టాడు. అప్పుడు ఆలోచించా, మన కొట్టుకి రమణ గ్రూప్ నుంచి అనిమలు తినడానికి ఎప్పుడూ వస్తాడు, సరేనని వాడిని వెళ్ళి కలిసా. ఇవన్నీ మా రేంజ్ కి చిన్న మ్యాటర్లు, పెద్దవి ఏమన్నా ఉంటే తీసురా అన్న. దీనికోసం నేను వెళ్ళి దావుద్ ఇబ్రహంతో గొడవ పడగలనా? నువ్వు పెద్ద పెద్ద తిమ్మింగళాలను పట్టేవాడువే, నా కోసం ఈ చిన్న చేపను పట్టకూడదా? ఎలాగైనా నాకు హెల్ప్ చేసి పెట్టన్నా. సరే ఓ 2,000. వాడు 5,000 అడిగాడు, వీడు 2,000 అడుగుతున్నాడు, మొత్తానికి మనకు 3,000 మిగులుతుంది. అన్న, వాడి దగ్గర సోరకత్తి ఉందన్న, దాంతో నన్ను పొడవబోయాడు. ఆ కత్తి తీసుకుని దాంతోనే వాడిని పొడిచి నాకు రక్తం చూపిస్తే నీకు ఇంకొకటి ఎక్స్ట్రా ఇస్తానన్నా. ఒరే బాబు, ఈ మ్యాటర్ని నూడిల్చే. తెలుగోడి పవర్రా. బాయ్, నీ దగ్గర పానీపూరి తిన్న తర్వాత కడుపు లైట్గా ఉంది. బ్యాక్ చూసుకోరా, ఈ పాటికి బరస్ట్ అయి ఉంటుంది. ఎరా, పానీకుండ లాంటి బాన పొట్ట వేసుకుని లైట్గా ఉందంటావా? ఆగరా, నీ బాన పొట్ట బళ్ళును పగులుద్ది. ఏంటి వీళ్ళు ఇంకా రాలేదు? వచ్చేసారు. అన్నా, వాడిని కుమ్మినందుకు థ్యాంక్స్. తీసుకొచ్చానన్నా. అన్నా ఈయన ముందు పర్వాలేదా? తీసుకో అన్నా. ఏదో కోపంగా గాంటిస్తున్నావు అని అర్థమైంది, కానీ ఈ భాష అర్థం కావట్లా. 3 అంటే 3 లక్షల రాయవా? 3 లక్షల? లక్షలు బాగా బలిసిన వాళ్ళ దగ్గర ఉంటాయి. పానీపూరి ప్లాట్ఫారం కానీ నా దగ్గర ఎలా ఉంటాయి? మా మధ్య గొడవ వచ్చింది 5,000 కోసం. ఎర్రి ఎదవలా ఏదేదో వాగుతున్నారు. మీకేమన్నా మెంటల్ ఏంట్రా అన్న? ఇప్పుడు నన్ను ఫ్రీగానే కొట్టారు కదా, అదే టైప్ లో వాడిని కూడా కొట్టారు అనుకోండి అన్న. ఒరే బాబు, వీడు చాలా ఓవర్గా మాట్లాడుతున్నాడు, డబ్బులు ఇచ్చేంత వరకు వదలద్రా. 3 లక్షల కోసం నన్ను వంటవాణి చేసేసారయ్యా. నమస్తే గురు. నమస్తే గురు. ఈయన పేరు త్రాస్మణి. వీళ్ళ ఊరు రైతు బజార్కి ఈయన పేరు పెట్టలేదని అలిగి బాంబే మార్కెట్ లో షాప్ పెట్టి ఇలా సెటిల్ అయ్యారు. మన తెలుగుడే. రేపు మంగళవారం సాంబార్ పెడదాం అనుకుంటున్నా. అయ్యో, అప్పుడు ఎనిమల్స్ కు మూడ్ వచ్చి అమ్మాయిలు తెమ్మని నన్ను బ్రోకరం చేస్తారు. బెండకాయ సాంబార్ బ్రెయిన్ పెరుగుద్ది, అప్పుడు మనకే ప్రాబ్లం. వాళ్ళు దద్దమ్మలుగా ఉన్నంత వరకే మనకు సేఫ్టీ. మరి ముద్దపప్పు చేసి పెట్టి. కరెక్టే, కానీ ట్రాఫిక్ జామ్ లో బస్సులు పోతెట్టినట్టు డర్రు బుర్రు మన ఆపకుండా పేలుస్తారు. ఏంటి బాబు, మిరియాలు నూరేసి ఇంగు కలిపి పెట్టేసి, అదే కదా మన వంట చేయమన్నా. ఇలాగే వంట చేయడం మనకి చచ్చినా రాదు. అన్నే అడ్జస్ట్ చేస్తూ ఉండి పెడుతున్నాను, కాపాడుతున్నాడు. అన్న, ఇవాళ చేపలు రెడీయా? అది రెడీ, కోసి కడిగి శుభ్రం చేసి మరీ పెట్టాను, కానీ 3 కోట్ల రాగానే దించేయాల, లేకపోతే చేపలు గుజ్జైపోతాయి. సరే అన్న, సరే అన్న. ఒక నిమిషం, ఒక ఫోటో తీసుకుంటే బాగుంటది. ఫోటో పర్వాలేదు, కుక్కర్ ఉంచండి. స్మైల్ ప్లీజ్. కొంచెం పైకి, కుక్కర్ పైకి. మీరే ఒక వేస్ట్ కుక్కరు. అదే మీరు భోంచేసిన తర్వాత మిగతా వాళ్ళు భోంచేస్తున్నారు కదా, అదే అన్నాను. ఓ, ఆ విషయమా? అది నా మీద ఉన్న ప్రేమతో కాదు, ఎవరైనా వంటలో విషం కలుపుతారన్న భయంతో ముందు నాతో టెస్ట్ చేస్తారు. మీ జీతం ఎంత? 350 రూపాయలు నెలకి. 6 సంవత్సరాలు పనిచేసాను, 16,500 కోసేది. అదే 22,200 కదూ? కరెక్టే. ఓసారి తప్పించుకుపోతే పట్టి తీసుకొచ్చారు, అందుకు 5,000 ఎరకు కోసేశారు. నువ్వు కుక్కను పిలుస్తావు ఎందుకు? పదా. ఎలక చచ్చింది కంపు కొడుతుందంటారా? నేను చెప్పిన కొట్లో తెల్లదా మందు? ఇలా చూడు, ప్యాకెట్లోనే యావజ్జీవ శిక్ష అనిపించినట్టు మెత్తబడి చిప్స్ చెత్తలా తయారయ్యాయి. నువ్వెందుకు పనికిరావురా? రే,
నువ్వేం ఆలోచిస్తున్నావో చెప్పమంటావా? ఫ్రీగా తాగుతున్నప్పుడే ఎంత ఫోజు దొబ్బుతున్నాడే, సొంత ఖర్చుతో తాగితే ఇంకెంత బొమ్మ చూపిస్తాడు అనేగా. నేను అలాగేం ఆలోచించట్లేదు. ఏ అంతకంటే దారుణంగా ఆలోచించావా? లేదండి, రమణ గారిని ఎలాగైనా మీట్ అవ్వాలి. ఆ మూడో బిల్డింగ్ లో పాచిపల్ల కౌన్సిలర్ ఉంటాడు. ఆ వదిలేసిన కేసు, ఉంచుకున్న కేసు, లేచిపోయింది రంకు కేసు అటువంటి వాడే చూసుకుంటాడు. 4000 గనక ఇచ్చావనుకో నీ మ్యాటర్ వాడే ఫినిష్ చేస్తాడు. ఏమంటా? అయ్యో అదేం వద్దండి, రమణ గారిని మీట్ అయ్యి ఎలాగైనా ఒక విషయం చెప్పాలి. రే, చెప్పిన విషయాన్నే చెప్పనట్టు మళ్ళీ ఫ్రెష్ గా చెప్పి రమణ రమణ అంటూ లూపేస్తావేంట్రా? రమణ గారిని వాళ్ళ ఇంట్లో మీట్ అయితే పోలా. ఆ వెళ్ళి మీట్ అవరా, రండి దొరగారు అంటూ రోడ్డు మీద నీకోసం వెయిట్ చేస్తుంటారు. అంత మంచివారా? రే, ఆడేమన్నా నీ గురక అనుకున్నావా? వాళ్ళ ఇంటి ముందు 10 పిశాచాలు ఉంటాయి, వాటిని దాటికి వెళ్తే 2 కుక్కలు ఉంటాయి, వాటిని దాటికి వెళ్తే 2 గొరిల్లాలు ఉంటారు. ఇవన్నీ దాటికి వెళ్ళి నువ్వు కలవగలవా? గుమ్మం దగ్గర లటక్కన పట్టుకుంటారా? నువ్వు మొత్తానికి నన్ను ఇరికించేస్తావు, వాళ్ళు నన్ను నరికేస్తారు. ఇదిగోరా నీ కంపు బ్రాంది చెత్త చిప్స్ పట్టుకుని బయలుదేరా బాబు, బయలుదేరా. ఇది మీ తుపాకే, సేఫ్టీ కోసం నా దగ్గర పెట్టుకున్నాను. లేవగానే ఏదో టెన్షన్ అయ్యాను. లోపలికి వెళ్ళవచ్చు సార్. మీ బిల్డింగ్ ఏస్ ఆ స్ట్రాంగ్, సెక్యూరిటీ వీక్. ఈ బండోళ్ళంతా ఎంట్రెన్స్ దగ్గరే ఉన్నారు, వెనకాల ఎవ్వరు లేరు. మీ కాంపౌండ్ వాళ్ళు ఎక్కితే అక్కడి నుంచి ఒక కొబ్బరి చెట్టు స్ట్రైట్ గా మీ బాల్కనీ దాకా ఉంది. అక్కడి నుంచి ఒక పైప్ పట్టుకుని నేరుగా ఈ బాత్రూమ్ వెంటిలేటర్ ద్వారా రావచ్చు. ఇట్టించే వచ్చాను సార్. ఎంతో పెద్ద బాత్రూమ్ సార్. ఏదో నేను వచ్చాను కాబట్టి బతికిపోయారు సార్. అదే మీ ఎనిమిది ఎవరైనా వచ్చుంటే మిమ్మల్ని షూట్ చేసేవాళ్ళు. ఇంకేముంది, రేపు బంద్ ప్రకటించి సిటీ మొత్తం శ్రద్ధాంజలి అని హిందీలోనూ తెలుగులోనూ పోస్టర్లు అతికించేవారు సార్. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి సార్. సెక్యూరిటీని కొంచెం టైట్ చేయండి. ఏంట్రా నీ ప్రాబ్లం? లేదు, మిమ్మల్ని కలిసి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను మిమ్మల్ని కలవాలని, కానీ కుదరట్లేదు. అందుకే ఇలా బాత్రూమ్, కొబ్బరి చెట్టు. సారీ సార్. రేపొద్దున ఆఫీస్కి రా సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ అన్న. తీసుకెళ్ళి పైన కూర్చోబెట్టు. కత్తితో పాటు సుత్తి కూడా తగులుకుందేంట్రా బాబు. ఏంటే తమరు మొహం అలా మాడిపోయింది? ఇప్పుడు రమణ నా పాకెట్లో. రమణ ఏమైనా గోళికాయా పాకెట్లో జాకెట్లో పెట్టడానికి? నిజం చెప్పు, లిఫ్ట్ అడిగి వచ్చావా? ఇప్పుడు కనుక దీన్ని చూసా ఉంటే నువ్వు గింగిరాలు తిరిగి కందుకుంటావు. ఏంట్రా ఇది, రెహమాన్ ఆస్కార్ అవార్డు తీసుకున్నట్టు కుక్కర పట్టుకున్న నా ఫోటో తీసావు? అది సరే, దీంతో ఏం పీకుదామని? రమణ గారికి చూపించబోతున్నాను. ఇది రాయే సార్, ఇది రాయి. ఆలోచిస్తే వెళ్ళొచ్చుగా సార్. పందువులో గెలిచే కోడినే ప్రాణాలతో ఉంచుతారు సార్. పనికి రాదు అని తెలిసిన మరుక్షణమే కోసి కూరలుతారు సార్. ఇక్కడ నాది సేమ్ సిచ్యువేషన్ సార్. వంట చేయలేనని తెలిసిందా నన్ను పార్ట్లు పార్ట్లు చేస్తారు. దయచేసి నన్ను అర్థం చేసుకోండి సార్. ప్రయత్నిస్తాను. నేనేమన్నా కళ్ళ గంతలు కట్టి ఉట్టుకొట్టమన్నానా ప్రయత్నించడానికి? ఈ ఢిల్లీని మీరే కాపాడారు. అయినా ముంబైలో ఉంటూ ఆ పేరేంట్రా ఢిల్లీ అని? మీకు నచ్చలేదంటే మార్చేద్దాం సార్. బీహార్, అస్సాం, ఆఫ్ఘనిస్తాన్, కాశ్మీర్, ఇలా మీకు నచ్చిన పేరుతో పిలవండి సార్. కానీ గుట్టు మాత్రం బయట పెట్టకండి సార్. సరే, నువ్వు ఒక పని చేయి. ఇక్కడ నుంచి నడుస్తూ 5 కిలోమీటర్లు వెళ్ళావంటే అక్కడ ఒక బాయ్ కొట్టు ఉంటుంది, అక్కడ ఒక మటన్ బిర్యానీ తీసుకో. అట్నుంచి రైట్ కట్ చేసావు అనుకో, కంపు కొట్టే పందులు సందా. ఇలా ముక్కు మూసుకోకుండా వెళ్తే అక్కడ ఒక సేటు వేడివేడి జిలేబీలు అమ్ముతూ ఉంటాడు. అవి తీసుకొని ఒక 1/2 కిలోమీటర్ నడుస్తూ వెళ్ళావు అనుకో, ఒక పిల్లాడు గొడిగెట్టుకుని మీటాపాన్ కట్టి అమ్ముతూ ఉంటాడు. వీటన్నిటిని 5 నిమిషాలు తీసుకురావాలి. సరేనా సార్? సార్ సార్ సార్, 1-5 నిమిషాలు టైం ఇచ్చారంటే పులిహోర కట్టుకుని వెళ్ళిపోతాను సార్. మీరు చెప్పినవన్నీ ముంబై ట్రాఫిక్ లో తీసుకురావడానికి 2.5 రోజులు అవుతుంది సార్. మీరు నాతో బాగా ఎక్సకాలాడుతున్నారని అర్థమైంది సార్. బిర్యానీ తిన్న నోటితో ఎవడో జిలేబీ తిండు, ఎంత డిఫరెంట్ టేస్ట్ అనుకున్నా అదే నోటుతో మిఠాపాన్ తినడు సార్. సరే, మీ నోరు మీ ఇష్టం, మీకు ఏది కావాలంటే అది మెక్కడి నేను వెళ్ళొస్తాను సార్. సార్, ఇలాంటి అధవేషాలు చాలా వేశాను కదా సార్, మర్చిపోయాను. 5-5 నిమిషాలు వచ్చేస్తాను సార్. చెప్పు. నాది చాలా చిన్న ప్రపంచం, నాకంటూ ఎవ్వరూ లేరు. తనని నేను కలిసేంత వరకు, తనొచ్చాకే నా జీవితం అందంగా మారింది. తనని ఎందుకు కలిశాను? తను నా కోసమే పుట్టిందే.